వలసకూలీల కోసం కూడా ప్రత్యేకంగా కేటాయింపులు జరపడం జరిగింది ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ ద్వారా ఇప్పటికే ఈ 22 లక్షల కోట్ల రూపాయల్లో 9 అంటే ఇప్పటికే మొత్తం 15 రంగాలకు వాటిని విస్తరించారు మొదటి నుంచి దాన్ని రోజుకొక దాని మీద చెప్తా వస్తున్నారు తాజాగా అయితే ఈ రోజు పేదలకు రైతులకు వలసకూలీలకు సంబంధించి ఈ 9 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో ఈ 9 పాయింట్ ఫార్ములాలో వలసకూలీల కోసం రాష్ట్రాలకు ఖర్చు పెట్టే అంటే రాష్ట్రాలకు ఇచ్చే నిధులు అదే నేపథ్యంలో వలస కూలీలకు అలాగే కార్మికులకు కలిగే భరోసా ఈ ప్యాకేజ్ ద్వారా అలాగే వలస కార్మికులందరికీ కూడా వన్ నేషన్ అలాగే వన్ రేషన్ అనేది కూడా అంటే రెండు నెలల పాటు ఉచితంగా అన్ని రేషన్ సరుకులు ఉచితంగా కూడా అందించబోతున్నారు ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటి అనేది చూసుకుంటే గనక వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ మార్చి 31 నుంచి ఏప్రిల్ 30 మధ్య దాదాపు 63 లక్షల మంది రైతులకు 86600 కోట్ల రూపాయలు రుణం ఇచ్చామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే వలస కూలీలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాదాపు 10000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అవసరమైతే మరింతగా ఖర్చు చేసేందుకు కూడా దాన్ని ఇంకా పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు అంటే దేశం మొత్తం ఇప్పుడు ఒకే చెల్లింపు ఉండే విధానానికి శ్రీకారం చుట్టినట్టు ఆమె ప్రకటించడం అంటే ఆల్రెడీ 2.33 కోట్ల వలస కార్మికులకు పని కల్పించామని చెప్పి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం చెబుతోందో 10 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఈఎస్ఐసికి అర్హత ఉండేలా ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు ఈఎస్ఐసి కవరేజ్ను అంటే ప్రమాదకరమైన సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఇవ్వాలి అని చెప్పి కేంద్రం భావిస్తోంది ఇందుకోసం ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు అలాగే ప్రతి రంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలి అని చెప్పి రాత్రి వేళలు కూడా పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలి అని అయితే వారి భద్రతకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం ఆ టైంలో అంటే కనీస వేతనం హక్కులు అలాగే కార్మికులందరికీ కూడా కల్పిస్తాము అని చెప్పి కేంద్రం ఒక భరోసా అయితే ఇస్తుంది ఇదే నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి కారణంగా కార్మికులు చాలామంది తమ సొంత ఊర్లకు తరలి వెళ్ళిపోతున్నారు వలస కూలీలు వలస కార్మికులు అక్కడ వారికి రేషన్ కార్డు ఉండొచ్చు లేదంటే ఉండకపోవచ్చు ఈ టైంలో వలస కూలీలకు ఉచితంగా మరో 2 నెలల పాటు ఆహార ధాన్యాలు అందించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఒకవేళ వాళ్ళకి కార్డు లేకపోయినప్పటికీ కూడా బియ్యము అలాగే గోధుమలు కూడా పంపిణీ చేస్తారు అంటే ఉచిత రేషన్ కింద ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం లేదంటే గోధుమలు ఇవ్వడం జరుగుతోంది అంటే కార్డు ఒకవేళ ఉన్నా లేకున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది అలాగే రేషన్ కార్డు ఉన్నవారు దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మీరు ఉన్న చోటనే రేషన్ తీసుకునే సదుపాయం అలాగే వచ్చే 3 నెలల పాటు ఈ విధానం అమల్లో ఉంటుంది అంటే వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని తీసుకొచ్చాము అనేది తాజాగా కేంద్రం చేసిన ప్రకటన ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం భవిష్యత్తులో ఇది రాకపోతుందని చెప్పి గతంలో ఒక వీడియో కూడా చేయడం జరిగింది వన్ నేషన్ వన్ రేషన్ అయితే అది ఇప్పుడు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది ఈరోజు ఒక రకంగా దానికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు అధికారిక ప్రకటన చేశారని అనుకోవచ్చు రాష్ట్రంలో దేశంలో ఎక్కడున్నా సరే ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఈ వన్ రేషన్ అనే విధానం ద్వారా ఎక్కడుండైనా సరే రేషన్ కార్డు ద్వారా సంబంధిత రేషన్ సరుకులు తీసుకునే విధానాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి